నమస్కారాలు స్పీకర్ గారికి. ఈరోజు పక్కనే వస్తూ ఉంటే మాట్లాడుతున్నారు ఈరోజు స్కూల్స్ గురించి. దయచేసి మనందరం కూడా పార్టీలు పక్కన పెట్టాలి. ఇది ఒక వ్యవస్థ. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ప్రపంచం అంతా డెవలప్ అయిందంటే అమెరికా ఎందుకు డెవలప్ అయింది? గవర్నమెంట్ స్కూల్లో చదివారు అందరూ. చదివి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అక్కడ సీట్లు కూడా దొరకవు. అదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ రోజు ఆలోచించుండొచ్చు కదా స్కూల్స్ అని ఎవరు పెట్టినా. ఎందుకంటే ఏమైనా ఒక ఆలోచన ముందుకు తీసుకుపోయేది ఏదైనా సరే దాన్ని మనం అందరం కూడా ఆనందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నాడు నేడైతే నిజంగా లాస్ట్ టైం జగన్ సార్ వచ్చారు వరదలకి. ఆ స్కూల్ చూస్తే ఎస్టీ స్కూల్ చూస్తే కార్పొరేట్ స్కూల్స్ కన్నా బాగుంది. టీవీలు అదేవిధంగా టేబుల్స్. ఎందుకంటే మనం ప్రపంచం అంతా కూడా మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే చదువుల నుంచి వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ మనం ఇక్కడి నుంచి అమెరికా పోతే డాలర్తో డబ్బు తీసుకొస్తారు. ఇండియా ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. రాజశేఖర్ గారు ఆ రోజు అందరికి పేద ప్రజలకందరూ కూడా ఫీజు ఫ్రీగా ఇవ్వటం వల్ల ఈరోజు చదువుకొని ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ అంతా కూడా ప్రపంచం అంతా మన వాళ్ళందరూ పోయి ఈరోజు ఒక మిషన్లా పనిచేస్తున్నారు. డబ్బులంతా కూడా ఇండియాకి ఆర్థికంగా పెరుగుతుంది. కాబట్టి నాడు నేడు ఈరోజు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈరోజు చాలా ఉన్నత స్థితి తీసుకొని పోయినారు. అదేవిధంగా ఇంగ్లీష్ అయితే నిజంగా దయచేసి అందరం కూడా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేక చెప్పకూడదు. ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ పోవాలన్నా కూడా మనం ఆ బిజినెస్లో మాట్లాడాలన్నా కూడా ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్. నిన్న నా కొడుకు నాతో మాట్లాడుతూ, నాన్న నువ్వు టీచింగ్ ఒక ఇంగ్లీషు సరిగా మాట్లాడటం ఏదంటే అది పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడుతున్నప్పుడు సరిగా తెలియటం లేదు నీకు, ఒక టీచర్ని పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకో అన్నాడు. అంటే మన నా బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాడు కాబట్టి నేను అలా మాట్లాడలేను కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ కంపల్సరీ అందరికి కావాలి. ఎందుకంటే మనం కూడా అందరూ మాట్లాడే బయట పోయినప్పుడు ఫ్యాషన్ కూడా మాట్లాడతారు కొందరు. కొందరు ఇంగ్లీష్ రాకపోతే చీప్గా చూస్తారు. నేను చాలా దగ్గర చూసా ఇంగ్లీష్ రాకపోతే ఎంత డబ్బు ఉండేడైనా సరే ఇంగ్లీష్ రాకపోతే ఏమి రాదు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం మీద నిజంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా అయినా కానీ వాటికి ముందుకు తీసుకొని పోతున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఈరోజు మన రాష్ట్రాన్ని అందరూ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు. ఫుడ్ కానించి క్లీనింగ్ కానించి బాత్రూమ్ కానించి ఈరోజు ప్రైవేట్ స్కూల్ చూసినామంటే గ్రౌండ్ లేదు. ప్రైవేట్ స్కూల్ చూసినామంటే వాళ్ళు 15 కేజీలు బస్తా మూట వేసుకొని పిల్లలు మహిళా పరిస్థితి. చదువు చూస్తే అంతంత మాత్రం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అయితే ఎవ్రీడే మానిటర్ చేస్తూ అందరికీ విద్య నిజంగా ఈరోజు పిల్లలు ఎంత ఆనందపడుతున్నారంటే ప్రతి పిల్లలు కూడా వాళ్ళ డ్రెస్ కానించి షూ కానించి చదువు కానించి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో టీవీలు లేవు, ప్రైవేట్ స్కూల్లో మంచి డెస్కులు లేవు, కింద కూర్చోబెట్టి చెప్పిస్తున్నారు. ఈరోజు మనందరం కూడా చూడాలి. దయచేసి ప్రతిపక్షాలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఊర్లో ఎట్టుండయి, ముందున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, దాన్ని కంపేర్ చేద్దాం. అంతేగాని ప్రతిదానికి విమర్శించుకుంటా పోతే అది పద్ధతి కూడా విమర్శించాలి. దేంట్లో విమర్శించాలి రాజకీయంగా. చదువులో మట్టుకు అటువంటి చదువుని 10 మందికి విద్య నేర్పించేది దాంట్లో మనం అడ్డం పెట్టి మన పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునే ప్రతి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఎవరు ఇంగ్లీష్ మీడియం చదవలేదు ఒక్క చేతులు ఎత్తి చెప్పండి. ఎవరు ఒక్కరెత్తని చూద్దాం. మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదవాలి. పేదోడు మట్టుకు ఇంగ్లీష్ చదవకూడదు, వాడు మన పనికే రావాలి. నిజంగా మీకు చాలా విచిత్రంగా ఉంది. లాస్ట్ టైం బెంగళూరులో నేను పోయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు జగన్ సార్ తిడుతున్నారు నిజంగా ఓపెన్గా. ఎందుకు తిట్టారో అడుగుతుండ, ఏమంటే పనులే దొరకటం లేదయ్యా, మేము స్కూల్ పెట్టా స్కూల్కి అందరు వెళ్తున్నారు. అంతకుముందు మా ఇంట్లోకి వచ్చి పని చేసేవాళ్ళు, బెంగళూరుకి వచ్చి పని చేసేవాళ్ళు, ఇప్పుడు మనుషులే రావటం లేదని సార్ని తిడుతున్నారు. ఎందుకని ఈరోజు వాళ్ళ ఊరికి వచ్చి ఈరోజు విద్య నేర్చుకొని రేపు వాళ్ళు ఒక దేశానికి ఒక ప్రపంచానికి ఇంకొక దేశాన్ని పోయి సంపాదించుకుంటే ఎప్పుడు కానీ మనం పాత రోజుల్లో పన్నోడు కొడుకు మన ఇంట్లో పనిచేస్తా అదే కల్చర్ వస్తుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడంతా కూడా ఆంధ్రాకి ఎవరు వస్తున్నారు పన్నోళ్ళు? నార్త్ ఇండియన్ నుంచి వస్తున్నారు. నువ్వు ఆంధ్రా బో మన హోటల్ బోండి, ఈరోజు నార్త్ ఇండియన్ పీపుల్స్ ఉన్నారు. మన ఇంట్లో సెక్యూరిటీ చూడండి, ఎవరైనా పెట్టుకోవాలన్నా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఈరోజు మనం ఏమన్నా ఇండస్ట్రీకి పోవాలన్నా కూడా ఈరోజు నార్త్ ఇండియన్ చిన్న చిన్న పనులకి. ఈరోజు చదువు ప్రతి ఒక్క పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూల్లో చేరుస్తూ ఉన్నారు. కాబట్టి
మనం జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ఈరోజు ఎట్టుందంటే ఈరోజు చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకవు. ఆ పరిస్థితి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్కి బోర్డు పెట్టేస్తున్నారు. ఏమని ఈరోజు ఫుల్ అయిపోయింది, ఎక్కువ సీట్లు అయిపోయినాయి, నెక్స్ట్ మళ్ళీ ఇస్తామని చెప్పి. ఎప్పుడు లేదు దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలో గవర్నమెంట్ స్కూల్కి ఇంత పేరు వచ్చి ఇంతమంది చేరటం. కాబట్టి దయచేసి మనం ఇంగ్లీష్ మీడియం కూడా అందరం కూడా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరు అందులో చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ఒక్కసారి ఇన్ఫోన్ చేస్తున్నాను, మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పైన ఎక్కడ కూడా కత్తిరి లేకుండా దాన్ని ఫ్రీగా చేయాలి. మీరు అనుకుంటే అవుతుంది, పైన కత్తిరి వేస్తూ ఉంటారు, ఆ కత్తిరిలో కూడా వేయొద్దు. నిన్న కూడా స్టేట్మెంట్ ఇస్తూ సార్ని తిడతా ఉన్నాడు జగన్ సార్. ఏమైపోయింది రాష్ట్రం? బాగానే ఉంది. నువ్వేమైపోయినా తెలియదు. ఒక మనం యాంకర్ పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకుని నడుస్తూ మాట్లాడుతున్నాను. యాంకర్ సరిపోతారు, యాంకరింగ్ సరిపోతారు, రాజకీయానికి కాదు. అనుభవం అనేది ఏం తెలుసు, అసలుకి ఏం తెలుసు అంటాడు. తెలిసే కదా పేదోడు అంత ఈరోజు హ్యాపీగా ఉన్నాడు, తెలిసే కదా 31 లక్షల ఇల్లులు ఈరోజు ఇవ్వటం జరిగింది, తెలిసే కదా నాడు నేడు ఈరోజు ఎలా 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 తయారైంది ఈరోజు. కాబట్టి విమర్శించాలి. ఈరోజు ఇక్కడిని తప్పించుకొని వెళ్ళిపోయినారు, వచ్చి కూర్చోవాలి, ఏడొచ్చి సమాధానం చెప్పాలి. నేను బయట నుంచే నేను మాట్లాడతాను అనుకో, ఒక ప్రతిపక్షం 40 సంవత్సరాలు సబ్జెక్ట్ కలిపాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏ స్కూల్ పోయినా కూడా నిజంగా గాంధీ గారి ఫోటో ఉంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఎవరైతే చదువుకొని మంచి స్థితి పోతారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా, ఎందుకంటే మనం చెప్పుకునేది కాదు, మనందరం కూడా వేస్ట్కి మనం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు విద్య మీద ఎవరైతే విద్య మీద డబ్బు ఖర్చు పెడతారో అది ఒక బిజినెస్. ఆ బిజినెస్ ఏంటంటే బిజినెస్లో లాస్ రావచ్చు, విద్య చదివితే ఎప్పుడూ లాస్ రాదు. ఎందుకంటే ఆ కుటుంబం కాదు పక్కనుండి కుటుంబాలు కూడా హ్యాపీగా బతుకుతాయి. ఈరోజు ఇక్కడ చదువుకున్న ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా సీఓగా పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ. ఖోఖో కాల కానీ అన్నింటిలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితి తీసుకోబోయినారు. కాబట్టి ఈరోజు మనం కేరళ చెప్పుకుంటున్నాం, ఇండియాలో 1 కేరళని, ఇప్పుడు మన ఆంధ్ర వస్తున్నది. చదువే కాదు స్కూల్స్ కూడా వస్తున్నాయి. కావాలంటే మనందరం కూడా బాధం. మీ నియోజకవర్గం చెప్పండి, నేనే వస్తాను మీ నియోజకవర్గానికి. నాడు నేడు పాత ఫోటో కొత్త ఫోటో, పాత వైట్ అండ్ బ్లాక్ చూద్దాం. మీ నియోజకవర్గమే చంద్రబాబు నియోజకవర్గం పోదాం, చంద్రబాబు స్కూల్కి పోదాం. లే ఓపెన్, నేనేం చెప్పడం లేదు. బాగుందా బాగలేదు అవన్నీ వద్దు, అవన్నీ వద్దు. బాగుందా బాగలేదా సుధన్ రెడ్డి గారు, బాగుందా బాగలేదా? నాకు అడ్రస్ చేసి ఓకే ప్లీజ్. ఆ పక్క రచ్చ పిలుస్తుంది వాళ్ళకి, అదే పని ఎప్పుడు బయట పక్కలతో మాట్లాడేది వాళ్ళకి 24 గంటలు. ఎప్పుడైనా డెవలప్ ఏంటో సార్, వీళ్ళకి ఎట్టంటే పక్కింటోడు కొత్త కారు కొనుక్కొస్తే ఒప్పునోడు గీతలు వేసినట్టుగా వీళ్ళకి ఎప్పుడు జీతం అంత ఇలేదే సార్. వీళ్ళకి ఇష్టం ఉండదు సార్ ఏది చంద్రబాబు నాయుడు ఏది వీళ్ళు వీళ్ళందరూ కూడా తెల్లాలే సాయంకాలం దాకా జగన్మోహన్ రెడ్డి ఏమి విమర్శించాలి, మంత్రులు ఏమి విమర్శించాలి, రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయాలి, రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి, విద్యుత్ వస్తే వాళ్ళ ఇంట్లో పదవులు దొరకరు, ఇదే అయిపోయింది వాళ్ళకి. కాబట్టి జగన్ గారు సామాజిక అభివృద్ధి అందరికీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని వాళ్ళు. మనం వచ్చినాక రాష్ట్రాన్ని దేశం అంతా కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. నాడు నేడు మీరు వచ్చినప్పుడు పురుగులు కూడి పెడుతున్నారు, పురుగులు పెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నాడు నేడు స్కూల్లో, ఈరోజు మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు, మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు. మీరు గోరు ముద్ద మీరు పెడుతున్నది ఏందే, ఏం పెడతారు? పురుగులు ఫుడ్ పెడుతున్నారు. మీరంతా ఓపెన్ గా మాట్లాడాలంటే మనం నిజాయితీగా మాట్లాడాలి. నిజాయితీగా స్పీకర్ గారు వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు. ఎప్పుడు కానీ పిల్లలకి ఇచ్చిన కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు కూడా ఈరోజు వెయిట్ వేసుకుని తక్కువ కూడా ఒప్పుకోవటం లేదు. అప్పుడు ఏమిలా 4 గుడ్లు ఇచ్చేది, 40 గుడ్లు రాసేది, 4×4=40. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇది మంచి స్కీమ్, అందరూ కూడా ఎంకరేజ్ చేయండి దీన్ని. దయచేసి ఇంగ్లీష్ వద్దు, నాడు నేటి వ్యతిరేకం చేస్తాం మేము, ఆడబోతాం మేము, ఎడబోయి కట్ చేస్తాం లేదని ఇంకొక రాజకీయం ఇంకో దాంట్లో కట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే రాష్ట్రంలో, అది ఏ పార్టీ అయినా సరే, మా ఊర్లో ఎలా డెవలప్ లేదంటే అందరం బాధం. ఆ ఊర్లో బాగుండే డెవలప్మెంట్ కూడా చూస్తాను తెలియజేస్తున్నాను.